నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల కాలంలో వైద్యుల సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా గజపతి నగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వైద్యుల సిబ్బంది నిరసన తెలియజేశారు. ఐఎంఏ పిలుపు మేరకు విజయనగరం జిల్లా గజపతి నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ పర్యవేక్షణలో వైద్యుల సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అత్యవసర సేవలు మినహాయించి వైద్య సేవలు నిలిపివేశామన్నారు. ఓకే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇవాళ డ్యూటీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి, అంటే జాతీయ వైద్య నిపుణురాలు, ఆమెపై జరిగిన అత్యాచారం, తర్వాత మారణకాండ, దీనికి నిరసనగా ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మా డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరీ అంటే ఇంతకుముందు వైద్యుల గారు పనిచేస్తున్నారు, మా వైద్యులందరూ కలిసి ఈరోజు 9 నుంచి 11 గంటల వరకు ఓపీ సర్వీస్ అంటే ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి మిగతా సర్వీసులన్నీ నిలిపేయాలి.